స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం 21 దినాలు కూడా ప్రపంచ దేశాల కొరకు, భారతదేశం కొరకు, అదేవిధముగా ఈ భయంకరమైన దినాల్లో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల నిమిత్తం ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ భయంకర పాండమిక్ సిచ్యువేషన్ నుండి దేవుడు ప్రజలను విడిపించాలని, దేవుడే కార్యాలు జరిగించాలని దైవజనులుగా 21 దినాలు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నాం. మీరు కూడా మాతో ఏకీభించి ప్రతి దినము కూడా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు ప్రార్థన కూడిక జరుగుతుంది. అయితే 7:45 లైవ్ కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం. యూట్యూబ్లో విడివని కృప అని మీరు టైప్ చేస్తే ఆ విడివని కృప అనే ఛానల్లో ఈ లైవ్ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చని దైవజనులుగా కోరుతూ కొద్ది నిమిషాలు దేవుడి దినం మనకిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చేత మనందరికీ కూడా బలపరుస్తున్నారు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈ సందర్భాన్ని గ్రహించినట్లయితే అబియా అనే రాజు తను చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఆసా రాజ్యాన్ని ఏలటం ప్రారంభించాడు. ఆసా రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఒక మంచి రాజుగా, దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడిగా, దేవుడికి అనుకూలమైన జీవితం జీవించిన వాడిగా, దేవుడికి ఇష్టం లేని హేయమైన కార్యాలన్నిటి కూడా తన రాజ్యం నుండి తొలగించిన వాడిగా ఈ యొక్క ఆసా ఉన్నాడు. ఆసా ఈ మంచి లక్షణాలు కలిగి మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవుడే ఒక ప్రవక్తని పంపించాడు. ఆ ప్రవక్త పేరు అజరియా. అజరియా అనే ప్రవక్త, చూడండి 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరియా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. చూసారా, ఓదేదు కుమారుడైన అజరియా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పంపించారు. పంపించి ఆసాకి తన ప్రజలకు ఈ వర్తమానం తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆసా యోధావారులారా, బెన్యామీన్లారా, మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇస్రాయిలకు లేకుండా పోవును. చూడండి, జరగబోతున్న విషయాలు, మీరు దేవుని పక్షాన ఉన్నారనుకోండి, దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఒకవేళ మీరు దేవుని విసర్జించారా, దేవుడు కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు. అప్పుడు ఏం జరిగిద్ది అనే పరిస్థితుల గురించి ధర్మశాస్త్రం ఉండదు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు, ఇక దేవునికి అనుకూలమైన కార్యాలు మీ రాజ్యంలో జరగవు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాల్లో ప్రపంచ దేశాల్లో, మన భారతదేశంలో, లేదా మన గ్రామాల్లో, పట్టణాల్లో ఈ భయంకరమైన పరిస్థితులకు గల కారణం ఏమిటి? మానవుడు దేవుని విసర్జించాడు, మానవుడు తనకి ఇష్టానుసారంగా అతడు జీవిస్తున్నాడు, మానవుడు దేవుడు మర్చిపోయి తానే ఒక దేవుడిగా, దేవుడు మర్చిపోయి తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు. ధనాన సమకూర్చుకుంటున్నాడు, ఆర్థికంగా బలపడుతున్నాడు, అన్ని విషయాల్లో కూడా చక్కగా ఉంటున్నాడు, గృహాలు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్ని పనులు కూడా వారు చేస్తున్నారు. కానీ వీటి వెనకాల దేవుడున్నాడే, మా జీవితంలో దేవుడే కదా వీటన్నిటికీ కారణము, ఇలా మేము అభివృద్ధి చెందుతున్నామంటే, ఆర్థికంగా బలపడుతున్నామంటే, కుటుంబాలుగా మనశ్శాంతితో ఉంటున్నామంటే, నెమ్మదితో ఉంటున్నామంటే, కుటుంబాల్లో సర్వసమృద్ధి కలిగి ఉన్నామంటే దేవుడేగా కారణం అని ప్రజలు మర్చిపోతున్నారు. అందుకని ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు మన పక్షాన ఉండట్లేదు. కారణం ఏమిటి? మనం దేవుడి పక్షాన లేం కాబట్టి, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి భయంకరమైన తెగులు మనను పట్టి పీడిస్తూ ఉంది. గత సంవత్సరంలో ప్రపంచ దేశాలను చూచి అయ్యో భయంకరమైన పరిస్థితులు ఆ దేశంలో కనబడుతున్నాయి, ఈ దేశంలో కనబడుతున్నాయి అని కొన్ని దేశాలను చూచి మనం భయభ్రాంతులమయ్యాం, బాధపడ్డాం, వేదన పడ్డాం. ప్రభువా వారిని కనికరించని ప్రార్థన చేశాం. అయితే ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి? మన భారతదేశం అల్లాడిపోతూ ఉంది. కారణం ఏమిటి? తిరుగుబాటుతనం, విచ్చలవిడితనం, పాపం, నిర్లక్ష్యం, ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. అందుకని ఈ భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. గత సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉన్నాం, కానీ ఈ సంవత్సరం ఎవరికి నచ్చినట్లు వారు బ్రతికారు. మాస్కులు లేక ఇష్టానుసారంగా అనేక రీతులుగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. దానిని బట్టి భయంకరమైన విపత్తు విపరీతమైపోయింది. అంత మాత్రమే కాదు, కొంతమంది తమ లబ్ధి కొరకు, కొంతమంది పేరు ప్రఖ్యాతల కొరకు ఇష్టానుసారంగా అనేక చోట్ల గుమికూడుతూ అనేక రీతులుగా కార్యక్రమాలు చేస్తూ, వారు చేశారు కదా మేం చేస్తేమైంది, ఇంకొకరు చేశారు కదా మేం చేస్తేమైంది, ఒకళ్ళ మీద ఒకళ్ళ వంతులేసుకొని భయంకరమైన పరిస్థితుల్లో దేశంలో నెలకొనడానికి కారకులయ్యారు. నా ప్రియ సహోదరి సోదరులు, అయితే గమనించండి, అది రాజకీయ నాయకుల తప్పో లేకపోతే అధికారులు తప్పో ఎవరి తప్పో అది పక్కన పెడితే, దేవుని పిల్లలమైన మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది మన యొక్క నిర్లక్ష్యమే, ఇది మన యొక్క అవిధేయతే, ఇది మన యొక్క తిరుగుబాటే. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు ప్రభు చెప్తున్నాడు మనము ఎలా ఉండాలంట, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి, ఈ భయంకరమైన తెగులను బట్టి దేవుని పిల్లలారా గమనించండి, మనము దేవుని పక్షాన ఉండాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవుడికి నచ్చినట్లుగా బ్రతకాలి, ఏమైనా వారిని కూడా విడిచిపెట్టాలి. అదే సమయంలో దేవుడు మనను బలపరుస్తూ చెప్తున్న వాగ్దానం ఏమిటంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిస్తున్న వాగ్దానం ఇది, దేవుడిస్తున్న వాగ్దానం ఇది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈరోజు మనం బలహీనం కాకూడదు. మూడు విషయాలు మీకు చెప్తాను దీనిలో. మనం దేనిలో బలహీనలు కాకూడదు అంటే, ఆత్మీయతలో బలహీనలు కాకూడదు, రెండోది శారీరకంగా, మూడోది మానసికంగా. ఆత్మీయముగా, శారీరకంగా, మానసికంగా మనం ఏమాత్రం కూడా బలహీనలు కాకూడదు. చూడండి, చాలా మాటలు మనము డాక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, చాలామంది నుంచి ఒక మాట వింటూ ఉన్నాం. అదేమిటంటే, మీరు ఏమాత్రం కూడా బలహీనంగా ఉండొద్దు, ఉపవాసాలు ఉండొద్దు, బలహీనమైన ఆహారం మీరు తీసుకోవద్దు, మీరు మంచిగా తినరు, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు తినవద్దు, ఇలాగ ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం. బయట ఆహార పదార్థాలు తినవద్దు, ఇంట్లోనే చక్కగా వేడివేడిగా మీరు తినండి అని చెప్తూ ఉన్నారు. బలమైన ఆహారం తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ తగ్గకూడదు, వ్యాధి నిరోధక శక్తి తగ్గకూడదు, బలంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజులు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఎందుకు? బలహీనమైతే ఆ తెగులు మనలో ప్రవేశిస్తుంది, ఆ వైరస్ మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి బలహీనలు ఎవరైతే ఉన్నారో, రోగులు ఎవరైతే ఉన్నారో, వారిలోకి ఆ వైరస్ ప్రవేశిస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నారు. వెరీ గుడ్. అయితే ఒక శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలి. మానసికంగా కూడా మానవుడు దృఢంగా ఉండాలి. ఇంకోటి చెప్తాను, మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా మాత్రమే కాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆత్మలో ప్రతి క్రైస్తుడు బలంగా ఉండాలి. ఆత్మలో ప్రతి క్రైస్తుడు ఎలా బలంగా ఉంటాడు? దేవుడితో సహవాసం చేసినప్పుడు. అంతే, దేవుడు మీరు నా పక్షాన ఉంటే నేను మీ పక్షాన ఉంటాను అన్నాడు. అంటే మనం దేవుడితో సహవాసం చేసేవారుగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా పాదంలో అది నాకు నెమ్మదినిచ్చెను, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, గమనించండి, మనం ఏమాత్రం కూడా బలహీనము కాకూడదు. మూడవ వ్యవహార పత్రిక 2వ వచనంలో గాయకి ఉత్తరం రాస్తూ యోహాను అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను.
మనం ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో బలపడాలి. ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి మీరు బలహీనులు కాక, ప్రియ దేవుని పిల్లలారా, మీరు బలహీనులు కాక మనం ఏం చేయాలంట? ధైర్యము వహించుడి. ఎస్, మనం బలహీనులు కాకూడదు, మనం ధైర్యము వహించేవారుగా ఉండాలి. దేనిని బట్టి నీ ధైర్యం? కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తున్నారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామను బట్టి అతిశయిస్తున్నాం. మన ధైర్యం ఏమిటి? దేవుడే మన ధైర్యం. మన బలం ఎవరు? దేవుడే మన బలం. భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలమా అని పాడుతున్నాడు. దావీదు గారి యొక్క బలం తన ఆస్తిపాస్తులు కాదండి, తన సంతానము కాదండి, తనకున్న ఆయుధాలు గుర్రపు రౌతులు కాదండి, తనకున్న రథాలు గుర్రాలు కాదండి, సైన్యము కాదండి, తనకున్న తెలివితేటలు కాదండి, జ్ఞానము కాదండి. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, దేవుడే నా బలం. ఎస్, దేవుడు అంటున్నారు కదా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. నా ప్రియ సహోదరి సోదరులారా, మనం నూతన బలాన్ని పొందుకోవాలి. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి, నన్ను బలపరచుకొని నేను సమస్తం చేయగలనని పౌలు గారు మాట్లాడుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం బలహీనము కాకూడదు, బలహీనము కాక మనం ధైర్యం వహించాలి. మన ధైర్యము మన దేవుడే, కనుక ధైర్యాన్ని వహిద్దాం, ధైర్యాన్ని వహిద్దాం. దేవుడు భయపడొద్దని 365 సార్లు తన గ్రంథంలో రాయించారు. మనం ఏ విషయంలో కూడా అధీరపడకూడదు, భయపడకూడదు. నీవు జనముల్లో పడి వెళ్ళినా, అగ్ని మధ్య నువ్వు నడిచినా, నువ్వు దేనికి కూడా భయపడకుండువు అని దేవుడు మాట్లాడారు. కనుక ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. అదేవిధముగా మనము బలహీన కాకూడదు, మనం ధైర్యం వహించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు అన్నాడు, నీ కార్యము సఫలమగును అంటున్నాడు. నీ కార్యము సఫలమగును. నా ప్రియ సహోదరి సోదరులారా, ఏ విషయంలో నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావు? సంతానం లేక బాధపడుతున్నావా? ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా? కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉన్నావా? కుటుంబంలో ఎన్నో వేదనలతో ఉన్నావా? నీ వారే నిన్ను వేధిస్తున్నారా, బాధిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నావా, ప్రయత్నం చేస్తున్నావా? నా ప్రియ సహోదరి సోదరుడు, దేవుడు నీ కార్యము సఫలమవుతుంది, మీ కార్యము సఫలమవునని ప్రభువు చెప్తున్నారు. 20వ కీర్తనలు అంటాడు, నీ కోరిక సిద్ధింపు చేసిన నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్నారు, ప్రియ దేవుని బిడ్డ, మీ కార్యము సఫలమవుతుంది. బలహీనులు కాకండి, ధైర్యము వహించండి, మీ కార్యాన్ని దేవుడే సఫలపరుస్తారు. కనుక నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాలం దేవుడి వాగ్దానముతో మిమ్మల్ని బలపరుస్తుండగా దేవుడి మీద ఆధారపడండి, దేవుని హత్తుకొని జీవించండి, దేవుణ్ణి మీరు ఆధారముగా చేసుకోండి, దేవుని ఆశ్రయముగా చేసుకోండి, దేవుడే మీ కోట, మీ కొండ, మీ యొక్క శైలముగా దేవుణ్ణి చేసుకోండి, సంపూర్ణముగా దేవుని హత్తుకొని జీవించండి. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తారు. ఆ తర్వాత ఆశ తన సైన్యము ప్రజలందరూ కూడా దేవుని హత్తుకొని జీవించారు, దేవుడికి నచ్చినట్లుగా వారు నడుచుకున్నారు. అందుకని వారి రాజ్యములో సమాధానం, శాంతి కలిగింది. ఈరోజున నీ కుటుంబంలో కూడా శాంతి కావాలంటే, సమాధానము కావాలంటే, నీ భారం అంతా కూడా దేవుడి మీద మోపు, ధైర్యం వహించు, భయపడొద్దు, బలహీనలు కావద్దు. దేవుడు మీ కార్యాన్ని సఫలపరుస్తారు, మీ కుటుంబంలో శాంతినిస్తారు, సమాధానమిస్తారు, నెమ్మదినిస్తారు, ఆర్థికంగా బలపరుస్తారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మలు మీరు వర్ధిల్లేదట్లుగా దేవుడు చేస్తారు. కనుక ఈ వాగ్దానం దేవుడు మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చి మీ జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు విన్న మా ప్రియులందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని ఘనపరచుకోండి. ఈ ఉదయము నాయన వారి జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచి నీ చిత్తానుసారంగా వారిని నడిపించి హృదయవాంఛను నెరవేర్చి తండ్రి నీవే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న మా ప్రియుల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కనున్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము.
మా కొరకు దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్ గారు, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, వైకుంఠపురం, తెనాలి. మా ఫోన్ నెంబర్లు 9491691523, మరి ఒక నెంబర్ 8309198687. ఆర్ అడ్రస్ పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, మార్కాండేయ రోడ్, వైకుంఠపురం, తెనాలి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9491691523, 8309198687.